సార్, మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి 100 డేస్ కూడా కంప్లీట్ కాలేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి, తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమని, ఆయన ఒక జీవో ఇచ్చాడు, ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి, ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేస్తారో చెప్పాలండి. పోలి నేను స్ట్రైట్ కోసం అడుగుతున్నాను, ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవో అని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్, వాళ్ళు మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, అప్పుడు నేను చెప్తాను. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే, బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు, ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు, ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను, ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసేవన్నీ కూడా. అంత ఈజీగా ఆలోచించద్దండి, నోటుకు వచ్చేట్టు మాట్లాడడం. నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పాను, చెప్తే మీకు రహస్యం పోతుంది, సీక్రెట్ పోతుంది. యూ రీడ్ దాట్ వాట్ ఈ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్, యూ రీడ్ దాట్ దెన్ మాట్లాడదాం. పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ నేను కాదు, ఆయన చదువయ్యా చదువు నేనని కాదు సార్, అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో క్రైసిస్ నుంచి నేను ఏమంటానంటే, అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పని లేదు వీళ్ళ గురించి. ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు. వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు, నేరస్తులు. నేరస్తులు ఏమంటారు, ఇదే చేస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కూడా చూసాం, ద్వాపరయుగంలో కూడా చూసాం. ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు, రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు, రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, విల్ ఫైట్ ఇట్ అవుట్.